విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఎంఆర్సీ కేంద్రంలో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సంఘీభావం సబ్బవరం మండలం ఏపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ హేమంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చేయాలని అన్ని పోస్టులు కూడా ఓపెన్లో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కరుణాకర్రావు, యూటీఎఫ్ ప్రెసిడెంట్ భాస్కర్రావు, యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ హరికృష్ణ, ప్రభాకర్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. राष्ट्र व्याप्त जो उपाध्याय बदली प्रभुत्व अवलंबिस्ट निरंकुश वैखरी की निरसन का मंडल स्थाई में उद्यम चयन जी मुख्य मूड अंशाल प्रभुत् निवेदार उदेश राष्ट्र व्याप्त उद्यम निरसन कार्यक्रम वेब कौनसिंग रद्दे मैनुअल कौनसिंग रेडवे खाली अन्नी खाली बदली चूपी ఏ ఒక్క కాలిని కూడా బ్లాక్ చేయరాదు. అలాగే గత నెలలో జరిగినటువంటి చైల్డ్ ఇన్ఫోలో జరిగిన ఆంగ్ల మాధ్యమం తెలుగు మాధ్యమాలకు సంబంధించి పోస్టుల వ్యత్యాసంలో ఉన్నటువంటి మార్పుని సరిచేసి మాధ్యమానికి అనుగుణంగా పోస్టును శాంక్షన్ చేయాలి అని ఈ మూడు అంశాలతోనూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఈ రోజు వరకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడలో ఎమ్మెల్సీలందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళకు సంఘీభావంగా మేము మండల విద్యా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లోని అసమర్థతలను పూర్తిగా నివారించి ఉపాధ్యాయులకు అనుకూలమైనటువంటి ఒత్తిడి లేనటువంటి బదిలీల్ని నిర్వహించే విధంగా అధికారుల్ని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశిస్తారనేటువంటి చిన్న ఆశతో ఈ నిరసన కార్యక్రమాలని మేము చేపట్టడం జరిగింది.